అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ముంబై భవంతి గురించి ఇప్పటికి మాట్లాడుకుంటాం. ఇప్పుడు మరోసారి ముఖేష్ అంబానీ వార్తల్లో నిలిచారు. రీసెంట్ గా 640 కోట్ల రూపాయలతో దుబాయ్ లో విల్లాను కొనుగోలు చేశారు. చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం ఈ లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారట ముఖేష్ అంబానీ. దుబాయ్ లోని సముద్ర తీరంలో అంబానీ కొనుగోలు చేసిన ఈ విలాసవంతమైన విల్లా అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ గా వార్తల్లోకి ఎక్కింది. గతేడాది పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ కోసం లండన్ లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసిన ముఖేష్ అంబానీ రీసెంట్ గా చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం దుబాయ్ లోని పామ్ జుమైరాలో లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారు. విలాసవంతమైన ఈ భవనంలో వసతులు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. చెట్టు ఆకారంలో ఉండే పామ్ జుమైరా దుబాయ్ లో కృత్రిమంగా ఏర్పాటు చేసిన దీవుల సముదాయం. ఈ ప్రాంతంలోనే ఓ బీచ్ సైడ్ లగ్జరీ విల్లాను ముఖేష్ అంబానీ కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ విల్లాలో 10 బెడ్రూమ్స్, ప్రైవేట్ స్పా, ఇండోర్ అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఈ విల్లాకు సమీపంలోనే బ్రిటిష్ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హామ్, బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ నివాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. లాస్ట్ ఇయర్ లండన్ లో బకింగ్హామ్ షేర్ వద్ద ఉన్న 300 ఎకరాల్లోని అతిపెద్ద భవంతిని దాదాపు 592 కోట్లతో అంబానీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక కుమార్తె ఈషా అంబానీ కోసం న్యూయార్క్ లో మరో విల్లాను ముఖేష్ అంబానీ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 65 ఏళ్ల ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని వారసులకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఆకాష్ ను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కు చైర్మన్ గా నియమించారు. వారసులకు అద్దెరిపోయే బహుమతులు ఇవ్వటం కోసం ఈ విల్లాలు అంబానీ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.